ఘర్షణ. ద్రౌపది నయనాశ్రుతుల పాతంబన అరికట్టుటకై కపట ద్యోత పరన్మక ద్యోతి అవ్యక్తంబ గావించి మదీయ కురాధాగ్ని చల్లార్చుకొనుటకై రాబో కురుక్షేత్ర దారుణ మహాసంగ్రామమునందు మా కండగా నిలుచుటకై శ్రీకృష్ణ సన్నిధానమును పోవుచున్నాను. కానీ అతడు నా మాట మన్నించిన ఆప్తును పరమాప్తును విశేషించి నాకు భావమరిది నా మాట తప్పగా మన్నించి తిరును. ఆలోచన పరంపరలచే నడచిన మార్గమనే మరిచిది. ఏమి నా భాగ్యము ఎంత త్వరితమగ ద్వారగా చేరుకోడు సుయోధను వచ్చిన వేలైనది. అర్జునుడు రమ్మని అలికెంతోగా వచ్చే కపట నిద్రయ్యా లేక ఆలమందలతో ఆలు మగువులతో అలసి సొలసిన నిద్రయ్యా. ఏమైననేమి కార్యార్థిని కదా. ఎంత కార్యార్థినైనను ఇతని పాదముల చెంత. శీర్ష భాగమున ఉన్న ఈ ఉన్నతాసనమునే అధిష్ఠించదా.
ఏమి ఈ చిత్రము? తన కన్నము దుర్యోధను కృష్ణు తనవానిగా రన్నన చేసుకొని తన ఆందోళన మగా చేసెదా.
ఎగుదించు పని ఏర్పడా. సర్వము గుర్తిరింగి రాగా ఇతడోపు కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమందురు కడు బందుగుడి తనిక తడి మెయిల్ కడు బందుగుడి తనిక తడి మెయిల్ బంధుత్వమునకేమి కొద్దియో గొప్పయో అది నాకును లేకపోవుగాక. తన్ను ముందుగా దర్శింప వచ్చినది నేను, దానిని బట్టి ఈతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి అని తన్ను గర్హింతురన్న సంధ్య మందకపోదు. కానిము సకలమును ఇప్పుడే తేలగలదు. నేను వచ్చి చాలా సరిపోయినది బావా. అతడునా సుఖులే దాతలు సుతులు చుట్టములు సుఖులే పట్టు కన్నుడు మన్నీలు బావా నీ తేజము హెచ్చించు బావా. ఇతడు అర్జునుని సంభావించు రీతి ఒక విధంబుగను, నన్ను గౌరవించు వైఖరి మరి యొక్క విధంబుగును కనపడుచున్నది. లోకాచారముగావున నేను వచ్చిన పని తెలిపెదను. ఆ బావా నేను వచ్చి చాలాసేపు అయినదయ్యా. కౌరవ పాండవులు నీ చేరిక మాకు ఇరువురకు క్షేమమే కూర్చటి దౌట సాయము కోరగయే కుదల్చితిమి.
గోపకులైక శిరో విభూషణ కురికంఠీరవ, నీవు చెప్పినందు ఇలా యుక్తియుక్తమ కాబట్టి సర్వ విధమున మీరు నేను సాయం చేయలేదు అనలే. ఇక ముందు వెనుక నువ్వు చొచ్చారు పునమా బాబా. యదార్థము బావా. కానీ బాబా, బంధుకులన్నయం సమతి పాయగల సగ జింకుకు విశేషము కలదు. ఏమిది బావా? అది ఏమన్నా కోరుట బాటిని కొట్టుమునుగా. ఇతడేదో కుయుక్తి పన్నినను, ఏదో నాకు కొంత సాయము చేయక తీరినది కాదు. నాకంతే చాలును బావా. నీ ఇచ్చ వచ్చినట్లే గానిమ్ము. ధనంజయ, నీ అభిప్రాయం? బావా, సకల ధర్మ స్వరూపుడుగు నీకు వరలు చెప్పవలసినది ఏమున్నది బావా? బావా, నీ యావచ్చక్తిని ఇందు పాటుపడి అర్జునులకు భాగము కల్పించుటయే కాక కోరుకొనుటలో కూడా ముందుగా అతనికి అవకాశం ఇచ్చియు. బావా ధనంజయ, నీ అభిప్రాయం ఏమీ అని అడుగుతున్నావే. ఇంక ఎవ్వరి అభిప్రాయమైనా ఎట్లుండును బావా, ఎట్లుండును? నీవు స్వతంత్రుడవు. అర్థమే స్వతంత్రుడవు బావా. బావా, ఇప్పుడు ఇతను అడుగుకి ఏమనుకు తోచినట్టు భాగములు ఏర్పరిచి కోరుకోమన ఏదొక విధమున తనకంబోలు తరంగం గదికొని చరణి మీద అయ్యత ధర్మదునకు నచ్చని ఎలా వాసుదేవుడు బంధువుడికి మమ్మును వంచి అనవచ్చును కదా. అట్టియరా ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పి చెప్పి చెప్పియే చేస్తామని ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఉంచుకున్నట్టుగా ఇట్లు చేయవలసి వచ్చింది. ఇది ఇట్టుండోగాక ప్రకృతి విచారించుకుందామా?
నువ్వు ప్రభ భోభగా ఏదో ఏదో నా బుద్ధికి తోచిన సహజమునగను కృష్ణుడి అంతటి మోసము చేయుచున్నాడు. సేననంతయు అర్జునుడు గీయ ధరించి ఈ పట్టున ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రివాడైన ఈ పట్టున తన్ను కోరుకొనునా ఆయుధము పట్టడట ఆయుధము పట్టడట అని సేయడట. కంచి గరుడ సేవ ఇతనిచే ఏ ఉపకృతి యుద్ధార్థికి ఏయటనగు ఇట్టివాని ఎవ్వడుగొను ఆయుధము పట్టడట అని సేయడట. మాకెందులకి కంచి గరుడ సేవ అయినను పరమాత్ముడు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడు ఇతరమును అపేక్షించునా? అపేక్షించిన ఎడల సర్వ విధంబుల ఈ కృష్ణుని కపటోపాయం బెల్ల నాకే ఉపకరించునుగాక. బావా, కోరుకుని వచ్చును కదూ. కోరుకుని వచ్చును అర్జున, నేను చెప్పిన మాటలు చుట్టూ వరకు వింటివి కాదు. మరణ చెప్పుతున్నాను, సావధానముగా ఆక్రమించుము. ఆయుధము ధరించుకొను అర్జున, నేనా యుద్ధము ధరింపను అని ఖడ్గముగా నొక పట్ట ఊరకే సాయము చేయుబాడ. పెళ్ళు చెల్లను పెమ్మట జగ్గునాడిన నిజము కలుద వచ
నాకే ఉపకరించినది. అందు శివుడును విష్ణువు అజుడు ఎల్ల దేవతలు ఉండవచ్చు. కృష్ణుడు ఏ కృష్ణుడు అర్జున శల్దన విభూషయగునుగా బావా పరిశేష న్యాయం తక్కిందని నేనే గైకుంటుని. నేను ఇంక అడగవచ్చునా బావా? రాక రాక రాకరాజు వచ్చిటివి, అదే సంతోషించదు కదూ బావా? బావా రాక రాక రాకరాక వచ్చితనే కదా, సంతసమునకేమున్నది బావా? నేను ఇంక పోయి వచ్చును. మంచిది పోయిరము. ఎవరొచ్చదా? రాజు రాత్రము చూపుడు. అర్జున ఎంత పని చేస్తుంది, ఎంత పని చేస్తుంది. ఆనము Oh, my God.
కాలము నన్ను ఏది నామనమ్మను అభేషించితను అయ్యి అదే ప్రసాదించితి. మంచిది. పూర్ణముగా మంచిది పోదు అర్జున. ఇప్పుడు మీ సుయోధుని హెచ్చరికడు ఎరగదువా? బలదేవుని సందర్శనార్థమై నీవిని నెట్లే. నీవు మాత్రము అతను సందర్శించి అతని సహాయమేలే కోరవు. బావా, నా మనం గల యథార్థం వచ్చింది ఆలకింపుడు. ఏమది? Yeah.
అని. ఇక నిజం వచ్చించదను సావధానముగా అక్కడికి వచ్చని వాడు వారికి మీకు కూడదు వారికి మీకు